हाय फ्रेंड्स, ना पेरु लक्ष्मी। वेलकम टू अम्मा चेप्पिंदी किचन एंड व्लॉग्स। ई रोज़ वीडियो लो मनम किचन वॉलपेपर गुरिंची तेलुसुकुंदामंडी। बागा जिड्डु पट्टि नल्लगा उंडे किचन नी 600 रूपीस तोने मनम कोत्त किचन लागा मार्चेसुकोवच्चु। मरी अदि एलागो चूसुदामंडी। मन चानल नी फस्ट टाइम चूस्तुन्नारा, सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल बटन नोक्कि ऑल ऑप्शन लो पेट्टुकुन्नारंटे नेनु ए वीडियो पेट्टिना नोटिफिकेशन मीकु वच्चेस्तुंदि। वीडियो नच्चिते लाइक चेयडं मर्चिपोवद्दंडि। లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా మా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి, చూసారా? మనకి గోడలంతా కూడా ఇలా బ్లాక్ బ్లాక్ గా జిడ్డు పట్టేసి ఈ విధంగా ఉన్నాయండి। ఇక్కడ ఈ కిచెన్ లో సకం నుంచి కిందకి టైల్స్ వచ్చాయండి, సకం నుంచి పైవైపున ఇలా ప్లేన్ గా ఉంది। ఇప్పుడు ఈ ప్లేన్ గా ఉన్న వాల్ మాత్రమే నేను వాల్ స్టిక్కర్ అనేది వేస్తానండి। కిందంతా మనకి టైల్స్ వచ్చేసింది కాబట్టి अभी मनं एप्पटिकप्पुडु क्लीन चेसुकोवच्चु कदा। दानि कोसम नेनु मुंदुगा आन्लैन लो इला वाल्पेपर आर्डर चेशानंडि। नेनु 3 रोल्स तीसुकुन्नानु। ओक्कोक्क रोल कास्ट 200 पडिंदंडि। मोत्तं 3 रोल्स तीसुकुन्नानु, 3 रोल्स कास्ट 600 पडिंदि। दीनि लिंक कूडा नेनु डिस्क्रिप्शन लो इस्तानंडि। इदि ओपन चेशाक चूसारा ई विधंगा उंदि। अंटे మనకి కిచెన్ లో టైల్స్ కూడా వైట్ కలర్ లో వచ్చాయి కాబట్టి ఇంచుమించుగా దగ్గర దగ్గరగా మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది। సేమ్ ఇది మనం వేసిన తర్వాత కూడా టైల్స్ లానే కనిపిస్తుందని ఈ కలర్ నేను తీసుకున్నాను। మీరు మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు। ఇప్పుడు నేను ఇటు సైడ్ ఉన్న వాల్ కి కొలిచానండి, ఎంత ఉండాలనేది చూసిన తర్వాత। ఇప్పుడు అంతే పేస్ ని నేను టేప్ తో కొల్చుకొని కట్ చేసుకుంటున్నాను। ఇక్కడికి దీన్ని ఫోల్డ్ చేసి సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ ని మనం కట్ చేసుకుందాం। ఇలా నీట్ గా మడత వేసుకుంటే మనకి ఇప్పుడు ఈ మడత ప్రకారం మనం కట్ చేసుకుందామండి। ఇప్పుడు నేను ఈ పీస్ ని కట్ చేసేసాను। నేను ఈ వాల్ కి అంటించడానికి కొల్చుకున్నానండి। అయితే మొత్తం వాల్ కంత వెడల్పు సరిపోదు। ఇది అంటించిన తర్వాత మిగతా ఎంత గ్యాప్ ఉంటుందో దానికి మళ్ళీ ఇంకొక చిన్న పీస్ ని కట్ చేసుకుంటాను। ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ ఇలా ఒక పేపర్ ఉంటుందండి, దీన్ని రిమూవ్ చేసి మనం ఇలా పెట్టుకొని మనం మెల్లమెల్లగా బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ ని రిమూవ్ చేస్తూ దీన్ని అంటించుకోవాలండి। చాలా నీట్ గా అంటించాలి, లేదంటే ఎక్కడికక్కడ మనకి హెయిర్ బబుల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి। కింద పేపర్ లాగుతూ పై వైపు నుంచి మనం ఒక చేత్తో ఇలా కిందకి ఈ విధంగా చేస్తూ అంటించాలండి। చూసారా, నేను ఒక చేత్తో బ్యాక్ సైడ్ పేపర్ ని రిమూవ్ చేస్తున్నాను, ఒక చేత్తో పై వైపున ఇలా అడుస్తూ ఈ విధంగా చేస్తూ అంటించాలండి। ఒకేసారి పేపర్ మొత్తం రిమూవ్ చేసేకూడదు, కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం దీన్ని ఇలా అతికించుకోవాలి వాల్ కి। నిన్న అంటించేసానండి। ఇప్పుడు ఇక్కడ చిన్న గ్యాప్ ఉండిపోయింది కదా, దీన్ని కూడా కవర్ చేసేద్దాం చిన్న పీస్ తో। మనకి చిన్న చిన్న పీసెస్ కూడా వేస్ట్ అవ్వండి, ఇలా ఎక్కడైనా మధ్య మధ్యలో గ్యాపులు అనే ఉండిపోతే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అంటించేయొచ్చు। ఈ విధంగా ఈ వాల్ కేసేసాం, చూసారా? వాల్ అంతా కూడా ఇప్పుడు ఎంత నీట్ గా కనిపిస్తుంది కదా। ఇదే విధంగా మొత్తం వాల్ అంతా కూడా అంటించేసానండి। కానీ ఈ వాల్ పేపర్ వేసేటప్పుడు ఇంకొకరు హెల్ప్ తీసుకొని వేస్తే నీటిగా చాలా బాగా వస్తుంది। చూసారా, మొత్తం అంతా కూడా ఇదే విధంగా వేసేసానండి। ఎంత బాగుందో కదా, లుక్ అయితే చాలా చాలా బాగుందండి। అలాగే మనకందరికీ కూడా ఒక డౌట్ ఉంటుందండి, ఇది వాల్ పేపర్ కదా, పేపర్ ఏమైనా చిరిగిపోతుందా, అలా ఏమైనా ఉంటుందేమో, వాటర్ పడితే ఏమైనా అవుతుందేమో అని। అలా ఏమీ అవదండి, వాటర్ పడినా ఆయిల్ పడినా మనం నీటిగా క్లాత్ తో క్లీన్ చేసుకోవచ్చు, అలా ఏమీ పాడవదు। చూసారు కదా, చాలా చాలా బాగుంది। మీరు కూడా 600 రూపాయస్ తోనే మీరు కిచెన్ ని అందంగా కొత్తదానిలాగా మీరు కూడా మార్చేయండి। ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం।